Hello everyone, welcome to Vinny's Kitchen. Today's video, lo sorakaya juice nu intlone chala tasty ga ela prepare cheskovachu alage ee sorakaya juice nu roju teeskodam valla kalige aarogya prayojanalu emto chuddamandi. ఈ సొరకాయ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఈ ఆనపకాయలో నుండి పావు వంతు బాగాని అంటే దాదాపుగా పావు కేజీ వరకు ముక్కలను తీసుకుని జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. సొరకాయ నుండి విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, పొటాషియం, జింక్ లాంటివి పొందవచ్చండి. సొరకాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన కొత్త రక్తం రావడానికి దోహదపడుతుంది. సొరకాయలో 96% నీటి శాతమే ఉంటుందండి. అలాగే ఇందులో నీటి శాతంతో పాటుగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. ఈ జ్యూస్ను రోజు తీసుకోవడం వలన ఆకలి బాగా తగ్గుతుందండి. అందువలన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇందులో తక్కువ ఫ్యాట్, తక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వలన కూడా ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. రోజు సొరకాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడమే కాకుండా ఎసిడిటీని కూడా బాగా తగ్గిస్తుంది. ముక్కలన్నిటికీ వెనకాల స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకుని మధ్యలోని గింజలను తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 5 తులసాకులను కూడా వేసుకోవాలి. తులసిలో అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తులసి యాంటీ ఫంగల్గా, యాంటీబయాటిక్గా, యాంటీ స్ట్రెస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. అలాగే 7 లేదా 8 పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. పుదీనాలో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే మౌత్ రిఫ్రెషర్గా పనిచేస్తుంది. కోల్డ్ సింటమ్స్ వచ్చినప్పుడు పుదీనాను తీసుకున్నట్లయితే కోల్డ్ నుంచి చాలా తొందరగా రికవరీ అవ్వచ్చు. ఈ జ్యూస్ని ఇలా తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. రాళ్ళుప్పును కానీ లేదంటే పింక్ సాల్ట్ని కానీ వేసుకోండి. అలాగే అరచక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని చాలా కొద్దిగా 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ జ్యూస్ని మార్నింగ్ టైంలో ఎంప్టీ స్టమక్ మీద తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా మనం సొరకాయనైనా ఆనపకాయనైనా ఎక్కువగా కూరల ద్వారా లేదంటే పప్పుల ద్వారా తీసుకుంటాము. అలా కంటే ఇలా జ్యూస్ చేసి తీసుకున్నట్లయితే మనం దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.